మూడు రాజధానులు అనేటువంటిది బిల్లు అసెంబ్లీలో పాస్ అయినటువంటి బిల్లు. వెన్ ది కాంట్రడిక్షన్ అరైజ్ బిట్వీన్ ది జ్యుడిషియరీ అండ్ లెజిస్లేషన్ హూ ఇస్ సుపీరియర్, ఎవరందుకులో గొప్ప అంటే డెఫినెట్గా దీన్ని కూలంకుషంగా చర్చిస్తాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో జ్యుడిషియరీతోటి లెజిస్లేషన్ తోటి ఎక్కడ ఎక్కడ న్యాయం జరుగుతుంది అనేటువంటి భావన ప్రజలు మళ్ళీ తీర్పు ఇవ్వాలి. అందుకని ఈ రోజున రాష్ట్రంలో అసలుకి దాదాపు 2014 సంవత్సరంలో ఈ రాష్ట్ర విభజనట్టు జరిగింది. దాని మీద ఎందుకు సుప్రీంకోర్టు తీర్పు రావట్లేదు? మాకు అన్యాయం చేశారు, ఈరోజు మేము లోటు బడ్జెట్లో ఉన్నాం, మాకు ఆదాయం లేదు, కష్టపడి నిర్మించుకున్న హైదరాబాద్ లేదు, అందుకే దాని మీద తీర్పులు ఇవ్వకుండా మొన్న జరిగిన వాటి మీద తీర్పులు ఇటువంటి నేను నిద్రపోతున్నా జుడిషియరీ. డెఫినెట్గా ఐఎమ్ వెరీ కన్సర్న్ అబౌట్ దిస్ జడ్జిమెంట్, డెఫినెట్లీ హ్యాస్ టు బి రివ్యూడ్. అందుకని ముందు మాకు రాష్ట్ర విభజన జరిగిన దాని మీద తీర్పు చెప్పండి, తర్వాత దీని మీద కొద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.